ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, హృదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పొడవబడిన హస్తము, లేవనెత్తు హస్తము అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 20:27 ప్రకారం, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇట్టు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండమనెను. నా చేతులు చూడుము అని ప్రభువు చెప్పుటకు కారణం ఏమిటి? ఆలోచిద్దాం. ఆయన చేతుల్లో ఒక మనిషి తన వ్రేలను ఉంచగలిగినంత రంధ్రం ఉన్నది. పదునైన పెద్ద మేకులను ఆయన చేతులను కాళ్లను బిగించిరి. రోమా ప్రభుత్వము నేరస్తులకు సిలువ మరణ శిక్షణ విధించుచుండెను. కావున సిలువ మరణము బహుఘోరమైనది. చేతులలో మాత్రము కాదు, ఆయన పక్కలోనూ బల్లెపు పోటు. సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారెను. యోహాను సువార్త 19:34 ప్రకారం, అంతకు మునుపు క్రీస్తును కొరడాలతో కొట్టిరి. క్రీస్తు యొక్క ఘోర మరణము గురించిన ప్రతి వచనము ప్రవచనము అక్షరాల నెరవేర్చబడెను. ప్రేమతో చాపబడియున్న ప్రభు హస్తము మనలను రక్షించు నిమిత్తము పొడవబడెను. ఆనాడు పాపము చేసిన దావీదు మీదకి దేవుని హస్తము వచ్చెను. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలము ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. కీర్తన 32:4-5 ప్రకారం, దివారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమును ఎండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమను ఒప్పుకొని అనుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. దేవుని ఎదుట మన స్పందన ఎలా ఉన్నది అనే వాక్యాన్ని ఈ ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నా మన జీవితాల్లో దివారాత్రము దేవుని ఎదుట మనము దేవుని ఎదుట ఎదురుచూసేవారిగా, లేదంటే మన పాపము దేవుని ఎదుట మన దోషములు కప్పుకొనక ఆయన ఎదుట పాపములు ఒప్పుకునేవారిగా, ఆయన సన్నిధిని మన అతిక్రమములను మనము ఒప్పుకునేలాగున దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మన పాపదోషమును పరిహరించి ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండులాగున దేవుడు మనకి వాక్యాంతో మనతో మాట్లాడుతున్నాడు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాదు, కాని భారముగా ఉన్నది. పాపము ఒప్పుకుని విడిచిపెట్టు వారికి, రక్షణ పొందుచున్న వారికి అది దేవుని శక్తి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతకాలం కిందుట పురుషులు తల వెంట్రుకలు గడ్డము పెంచుట అలవాటుగా ఉండెను. అట్టివారు హిప్పీలు అనబడిరి. మన దేశం నుండి అమెరికా వెళ్లిన ఒక దైవజనుడు తన గదిలో విశ్రాంతి తీసుకుని చుండగా ఒక హిప్పీ యువకుడు గది తలుపును తట్టెను. అతడు యేసుక్రీస్తు వలె ఎర్రనివాడు. అతని ఆకారము, అంగీ మరియు పైవస్త్రమంతియు క్రీస్తు వలె కనబడెను. దైవజనుడు తలుపు తీయక మునుపు, మీరెవరని అడిగెను. నేను యేసును అని జవాబిచ్చెను. తలుపులు తెరిచిన దైవజనుడు, యేసుగారు మీ చేతుల్లో గాయములు చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పగా హిప్పీ యువకుడు పారిపోయెను. ప్రియమైన వారలారా, ఈ లోకములో మనము దేవుడి మీద, దేవుడు మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన ఆ జ్ఞాపకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 6:17 ప్రకారం, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో లేవనెత్తు హస్తము,
కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనము నాశనకమైన గుంటలో ఉండిన ఎడ్ల జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకెత్తుగలవాడు దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 14:31 ప్రకారం చాపబడిన దేవుని హస్తమును గురించి కొన్ని దినముల నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పాపము అనున్నది నాశనకరమైన గుంటలోను జిగటగల ఊబిలోను పోల్చబడి ఉన్నది. దేవుని కృప వలన రక్షింపబడిన మనము ఆత్మీయ అనుభవము ఏ విధంగా ఉన్నది? లేవనెత్తు హస్తముగా మనం ఉన్నామా? మన ద్వారా అనేక మంది లేవనెత్తు వారిగా ఉన్నారా? వారు లేపబడుతున్నారా? ఆలోచిద్దాం. ఇదిగో, ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఏదో ఒక సాకుతో మనము ఇంకను వెనకనే చివరికి ఆఖరికే ఉండిపోతున్నామేమో. మనల్ని లేవనెత్తు యేసుక్రీస్తు ప్రేమను అనుదినము అనుక్షణం కొనియాడవలనని అపోస్తలుడైన పౌలు తాను చెరపట్టిన స్థితిలో నుండకుండా దేవుణ్ణి విడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, ఇది నా మనసుందున్న ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయములున్న పాపము నియమము నన్ను చెరపట్టి లోపరుచుచున్నదని రోమీలకు రాసిన పత్రిక 7:23-24 దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన శ్రోతలారా, పాపబంధకము నుండి పౌలును విడిపించిన క్రీస్తు నన్ను నిన్ను పాపబంధకాల్లో ఉన్నయెళ్ళ దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. అనేకుల్ని రక్షించిన దేవుడు ప్రేమతో చాపబడిన ప్రభు హస్తమును, లేవనెత్తు హస్తమును మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ చెయ్యి అందుకుందామా? పొడవబడిన క్రీస్తు హస్తమును చూద్దాం. లేవనెత్తు హస్తము ద్వారా మనము లేపబడదాం, అనేక మంది లేపుదాం. అట్టి రీతిలో దేవుడు ఈ ఉదయకాల మనందరితో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.